हेलो वेलकम टू एसबीटीएस न्यूज चैनल नेनु विष्णुप्रिया इप्पुडु इक्कड किशन रेड्डी गारी यात्र जरगबोतुंदी सभा जरगबोतुंदी दानिकि मुंदु इक्कड उन्नटुवंटि बीजेपी कार्यकर्तलु लीडर्लतो मनं मात्लाडि कोन्नि आसक्तिकरमैन विषयालनु तेलुसुकुंदां नमस्ते सर నమస్కారం నా పేరు నర్సింగ్ గౌడ్ కన్సల్సీ జాయింట్ కన్వీనర్ ఇది మాకు చాలా పెద్ద వరం లాంటిది కిషన్ రెడ్డి గారు చిన్న స్థాయి నుంచి ఇక్కడ మాతోని కలిసిమెలిసిండి మాతోని ఒక ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు చేశాక మాకు అవకాశం వచ్చి ఎంపీ కావడం దాంతో పాటు కేంద్ర మంత్రి కావడం అనేది మాకు చాలా అదృష్టము దాంతో పాటు తెలంగాణ జిల్లాలో మాకు కన్వీనర్ రీతిలో ఈ రోజు ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి జి గంగాపురం కిషన్ రెడ్డి గారు ఈ రోజు క్యాబినెట్ మంత్రి కావడం చాలా ఆనందకరంగా ఉంది మా కార్యకర్తల్లో మా పార్టీ నాయకుల్లో పెద్ద నాయకులందరూ కూడా చాలా ఆనందంగా మేము ఈ వెల్కమ్ చెప్పడం జరుగుతుంది ఈ కాన్సెన్సీలో విజయానికి ఫస్ట్ ఉన్న మా కిషన్ రెడ్డి గారు గుండెలాంటి వారు ఈ రోజు అటు పార్లమెంట్ లో పార్లమెంట్ టైగర్ గా ఉండి అసెంబ్లీ టైగర్ గా ఉన్నటువంటి జి గంగాపురం కిషన్ రెడ్డి గారు ఈ రోజు అందరి మనసులు దోచుకొని ఇలా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి జన आदर्श यात्र आवने चाला आनंदक उतु पब्लिक नायक किशन रेड्डी गारु जन आशीर्वाद यात्र पेट्टडम चाला संतोषक प्रती गल्ली गल्ली की वेल्लालने संकल्पंतो तो पादयात्रलु मन पब्लिक मीटिंग पेट्टुकुंटू ఢిల్లీ నుండి ఇన్ని రోజులు రావడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మా గంగాపురం కిషన్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ సభ్యులైనటువంటి గంగాపురం కిషన్ రెడ్డి గారికి మేమందరం కూడా కార్యకర్తలము అటు అందరూ నాయకులు మేము పేరు పేరున అతనికి మా కిషన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ క్యాబినెట్ మంత్రి రావడం అనేది పర్యటన శాఖ అనేది మాకు చాలా ఆనందంగా అందరూ కార్యకర్తల్లో ఒక వెలుగునిచ్చేలా మాకు ఉన్నారు కాబట్టి మేము స్వాగతం పలుకుతున్నాం అలాగే నిరంతరం ఇంకా మంచి స్థాయికి ఎదగాలని చెప్పి మేము మా కిషన్ రెడ్డి గారిని మేము మనసారా మేము ఆశీర్వదిస్తున్నాము అది ఈ యాత్ర పెట్టడం అనేది సారికి చాలా చాలా కళ ఎందుకంటే ఆశీర్వాద యాత్ర అనేది చాలా అదృష్టం కిషన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ప్రజల మధ్యకి రావడానికి పూనుకున్నాడు కాబట్టి మేము ఈ యాత్రను అందరం కూడా కలిసికట్టుగా విజయవంతం చేయాలని మేము భావిస్తున్నాము అసలు ఇప్పుడు ఈ జన ఆశీర్వాద యాత్ర పెట్టడానికి కారణం ఏంటండి ఎందుకు పెట్టారు దీని కారణం అంటే పబ్లిక్ లో అవర్నెస్ రావడానికి మనం ఉన్న స్థాయిని గెలుచుకోవడానికి మనం ఉన్న స్థానంలో పెంచుకోవడానికి రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని హుజూర్నగర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటి గడప గడపకి వెళ్ళడానికి మేము పార్టీ నుంచి మేము ప్రతి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మన బండి సంజయ్ గారు కూడా 24 నుంచి పబ్లిక్ లో వెళ్ళడానికి పాదయాత్ర ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓకే ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు బండి సంజయ్ గారు कार्यकर्ता मेम लक्ष्यमेंटे ओटल कोसम नोट कोसम का पब्लिक मेमे पेयरना अट मोडी गारु प्रति स्कीम प्रति ग्राम ग्राम यात्रा मैं सर इन मोडी गारु प्रति स्कीम ग्राम ग्रमा మరి మేమే అన్ని స్కీములు చేస్తున్నాము దళిత బంధు లాంటి పథకాలు పెట్టాము అని ప్రభుత్వం చెప్తుంది దాని మీద బీజేపీ వారిగా మీరు ఏం చెప్తారు దానికి మా అన్నగారటువంటి దేనం చెప్తారు దళిత బంధు టోటల్ ఫ్లాప్ కేస్ అది ఎందుకంటే 170,000 కోట్లు అవుతుంది కేవలం 22,000 మంది దళితులు ఎక్కడైతే హుజూరాబాద్ ఉన్నారో ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు 22 ఫ్యామిలీస్ కు బిఫోర్ నోటిఫికేషన్ దళిత బంధు ఇచ్చినట్టయితే కొద్దిగా దళితులకు నమ్మకం ఏర్పడుతుంది ఓన్లీ ఒక 500 కోట్లు ఇచ్చేసి నేను ఇస్తున్నా అని చెప్పేసి దాని ప్రొఫార్మ ఎంత టైట్ పెట్టిండు అంటే దాని అరులు అనేది సెలక్షన్ చేయడానికి చాలా కష్టమైన పని కేవలం అది చూపించడానికే అది ఎందుకంటే దళితుని ఒక్కసారి కాదు ఒక 10 టైమ్స్ అన్న మోసం చేసిండు అలా కాదు కదా 170,000 కోట్లు ఖర్చు అయినా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను ప్రతిపక్షాలు ఏమంటున్నా నేను చేసి చూపిస్తానని కేసీఆర్ గారు అంటున్నారు గా మరి దానికి ఏమంటారు అది నమ్మడానికి ఒక చిన్న కేసీఆర్ గారికి నేను హెచ్చరిస్తున్నాను నోటిఫికేషన్ కంటే ముందు కనీసము దళిత బంధువులు రేతున్నారో హుజూరాబాద్ లో 22 ఫ్యామిలీస్ 52,000 ఓట్లు వాళ్ళకు దళిత బంధు ఇచ్చినట్టయితే మీ మీద నమ్మకం కలుగుతుంది అలా ఇస్తే గనుక నమ్మకం కలుగుతుందన్నాడు లేకపోతే ఇప్పుడు పెట్టిన పథకం మీద నమ్మకం లేదంటారు ఇప్పుడు పెట్టిన పథకం 100% ఫ్లాప్ కేస్ అది మీరు ఇదే హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత నేను మీతో మళ్ళీ మాట్లాడతాను అప్పుడు టోటల్ ఫ్లాప్ అవుతుంది దానికి ఉదాహరణ హైదరాబాద్ లో హైదరాబాద్ అంతా మునిగిపోయినప్పుడు 10,000 ఇస్తామన్నారు జీహెచ్ఎంసి ఎలక్షన్స్ ఉండే ఎలక్షన్ అయినాక కూడా కంటిన్యూ అవుతుంది అన్నారు ఎలక్షన్ అయిపోగానే అతనికి తక్కువ సీట్లు రాగానే మొత్తం స్కీమ్ అంతా అదే అసలు బీజేపీ వాళ్ళ వల్లనే ఆగిపోయిందని చెప్పి కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కేటీఆర్ స్టేట్మెంట్ చాలా రాంగ్ ఆ స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ది 10,000 రూపాయస్ ఏదైతే ఇస్తామన్నారో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది కాబట్టి ప్రతి ఫ్యామిలీ
ప్రతి ఫ్యామిలీ కూడా ఎవరైతే ఇంట్లో నీళ్ళు వచ్చినా 10,000 ఇస్తామన్నారు లే మీరు ఇప్పుడే ఇస్తారు తర్వాత ఇయ్యారు ఎలక్షన్ నోటిఫికేషన్ అయిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మేము గెలవకపోయినా ఇస్తామని కేటీఆర్ గారు సభాముఖంగా కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత ఇవ్వలేదు ఇవ్వలేదు అలానే ఇప్పుడు దళిత బంధు కూడా అవుతుందని మీరు అంటారు 100% అంటాం కాదు ఇది జరుగుతుంది హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత నమస్తే సార్ ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని మీరు అంటారు హుజూరాబాద్ లో అందరికీ తెలిసిన విషయం కేసీఆర్ గారితో డ్రామా ఇది ఈ డ్రామా కంపెనీ పెట్టుకుని డ్రామాలో వారు అందరూ ఉండలేని మినిస్టర్ అని అక్కడ తరలిస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసి ఈ పెన్షన్ విద్యాప్య పెన్షన్లు 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి మన అప్లై చేసి వాళ్ళకు అలా ఎంక్వైరీ జరిగింది కలెక్టర్ ఆఫీస్ పోయింది ఓకే చేసారు 3 ఇయర్స్ నుంచి ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు పెన్షన్స్ మళ్ళీ అప్లై చేసుకోమని 3 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తలేడు అవి పెండింగ్లే ఉన్నాయి ఆ పెండింగ్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఇస్తాను చెప్తున్నారు మరి అది ఏంది ఎంతవరకు వాస్తవం ఎంత నిజము ఇప్పుడు మళ్ళీ మనం అనౌన్స్ చేసామంటే వృద్ధాప్య పెన్షన్ మీరు అప్లై చేసుకోరు ఇస్తామంటున్నాడు మళ్ళీ ఈ 3 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఎందుకు ఇస్తలేరు ఆల్రెడీ ఒక ప్రాసెస్ ప్రకారం విఆర్ఓ ఎంక్వైరీ చేస్తారు ఎంఆర్ఓ ఓకే చేస్తారు కలెక్టర్ ఆఫీస్ పోతుంది 3 ఇయర్స్ అయిపోయింది మా ఇయర్లోనే 200-300 దగ్గర నుంచి 300-500 మంది అప్లై చేసారు ఎంక్వైరీ జరిగింది వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు 3 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంది వాళ్ళందరూ మాకు ఫోన్ చేస్తారు మళ్ళీ మేము అప్లై చేసుకోవాలా మళ్ళీ కేసీఆర్ అడుగుతున్నాం వాళ్ళు అప్లై చేయాలని మళ్ళీ అడుగుతున్నాం ఇవన్నీ డ్రామా కంపెనీ కేసీఆర్ హుజూరాబాద్ అది ఇదే హుజూరాబాద్లో మళ్ళీ పాత 3 ఇయర్స్ క్లియర్ చేసిండ్రు కొత్త మళ్ళీ అప్లై చేసి అది కూడా క్లియర్ చేస్తారు అందుకే కేసీఆర్ ఒక డ్రామా కంపెనీ పెట్టుకుని తిరుగుతుంది ఈ డ్రామా నాలుగు ప్రజలకు తెలిసిన విషయమే మన జరిగినప్పుడు 15 మందికి ఏదైతే ఇచ్చారో వాడు తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు మేము ఇవన్నీ డ్రామా కంపెనీ మేము వేసేది మన ఈటలు రాజేందరికి ఈటల రాజేందరికి ఇస్తారు అన్ని తీసుకున్నాం కానీ ఓటు మాత్రం ఈటల రాజేందరికి ఇస్తామన్నట్టు అది ఏంటి డబ్బులు తీసుకొని కూడా ఈటల రాజేందర్ గారికి ఓటు చేస్తా అంటే దళిత మంది తీసుకొని కూడా ఈటల రాజేందరికి ఇస్తామంట కాబట్టి ఈటల రాజేందర్ గారికి ఈటల రాజేందరికి ఇస్తాం ఇప్పుడు మైనంపల్లి గారు కిషన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు ఆయన ఒక పెద్ద రౌడీ తెలిసిన విషయమే ఆయన ఏ స్థాయి నుంచి వచ్చిండు టీడీపీలో ఉన్న అదే చేసిండు టీఆర్ఎస్ కానీ ఆయన అన్ని నడవయ్యి తెలిసిన విషయమే అది రాజీనామా చేస్తాం రాజీనామా చేసి మళ్ళీ లేవడమని తెలుస్తుంది మనం అన్నాడు కానీ రాజీనామా చేస్తాను రాజీనామా చేయమని చేసి మళ్ళీ ఒకసారి లేవమన్నారు అంటే ఆయన కిషన్ రెడ్డి గారి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు కదా దాని గురించి బీజేపీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు రోడ్ సైడ్ రోడ్లతో మనమే మాట్లాడతాం మళ్ళీ మన లెవెల్ కాదు కిషన్ రెడ్డి లెవెల్ కాదు ఆయనతో మాట్లాడేది ఇది కాదు ఆయన ఏంది ఏం సంగతి తెలిసిన విషయమే మరి కేంద్రం ఏం చేయట్లేదు రాష్ట్రమే చేస్తుంది అన్న దానికి మీ మీకు తెలిసిన విషయం ఇప్పుడు వచ్చి ఏదైతే బీజేపీ మనం ఏదైతే రేషన్ బియ్యం ఇస్తుందో 30 రూపాయలు అయితే 28 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది 2 రూపాయలు చెల్లించలేకపోతుంది ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ఇచ్చే దాంట్లో 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటారా కేసీఆర్ కిట్ ఉంది కేసీఆర్ కిట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇదే చాలా ఉన్నాయి కానీ పెడుతున్నాడు ఈ వ్యాక్సిన్లు కూడా మధ్య మొన్నటిదాకా ఫ్లెక్స్ ఫోటో పెట్టకుండా ఆయన పెట్టి చేసిండు అందుకే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సెంటర్ది కూడా కంపల్సరీ అతను ఉండాల్సింది ఇప్పుడు వచ్చే సర్టిఫికేట్ మీద వ్యాక్సిన్ కూడా అతనే మొడి ఫోటోతో వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా హుజూరాబాద్లో గెలుపు మీదే గెలుపు మాదే ఖాయం ఖచ్చితంగా